మిథిలాపురి కాలనీలో నలుగురు మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతులది విజయనగరం జిల్లా గంటవాడకు చెందిన ఎన్ఆర్ఐ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. 8 నెలల క్రితమే ఆదిత్య టవర్స్లోకి బంగారు నాయుడు కుటుంబం వచ్చిందని అతని స్నేహితులు చెబుతున్నారు. బంగారు నాయుడు కుటుంబం మృతి పట్ల అతని సన్నిహితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. పురి కాలనీలో జరిగిన విషాదకర ఘటన నిజంగానే ఎంతో బాధాకరం. ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు ఈరోజు మృతివాత పడ్డారు. ఈ కేసుకు సంబంధించి అనేకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఆ ఫ్యామిలీకి సంబంధించిన క్లోజ్ అసోసియేట్స్ అంటే ఎవరైతే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి బంగారు నాయుడు గారు ఉన్నారో ఆయన ఫ్రెండ్ శ్రీనివాస్ గారు, వెంకట్రావు గారు మనతో ఉన్నారు. అసలు వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉండేది, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఈ విధమైన ఘటనకి బాధితులుగా మారాల్సి వచ్చింది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మీకు ఆయనతో చాలా మంచి రిలేషన్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. అసలు వాళ్ళ కుటుంబం ఈరోజు ఇలాంటి ఘటనకి గురి కావడానికి కారణం ఏమిటి? అసలు ఇలా అవుతుందని మేము ఎప్పుడూ ఊహించలేదండి. అసలు అది ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే మొదటి నుండి ఆయన మనస్తత్వం, వ్యక్తిత్వం మాకు తెలుసు కాబట్టి ఎందుకు ఇలా జరిగిందని మేము కూడా సడన్గా షాక్ అయిపోయాము. అసలు మొదటి నుండి చిన్నప్పటి నుండి మేమందరం ఫ్రెండ్స్ స్నేహితులం కాబట్టి ఇటువంటి ఎప్పుడూ జరిగే కాదు. అందరితో చక్కగా సౌమ్యంగా కలిసిమెలిసి అందరితో బాగానే ఉండేవాడు. ఎందుకు ఇలా జరిగిందని ఇప్పటికీ మేము ఇంకా షాక్లోనే ఉన్నాం. ఏం చెప్పలేదు. అంటే ముఖ్యంగా వాళ్ళ పెద్ద అబ్బాయికి సంబంధించిన ఒక ఇష్యూ దీనికి ప్రధానమైన కారణం అన్నది పోలీసుల దర్యాప్తులో ప్రాథమికంగా వచ్చిన సమాచారం. మీకేమైనా అలాంటి సమాచారం? అది ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం అనుకుంటుంటే చూసామండి, అది విన్నాము, తెలిసింది. కానీ ఆ ఇష్యూ అయితే మాత్రం ఇప్పుడు డిస్కస్ చేయలేదు, ఏమీ లేదు. అది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్న తర్వాత మేము షాక్ అవుతున్నాం. ఏంటి ఎప్పుడు మా తను ఎప్పుడు అలాగ అనలేదు, ఏం లేదు, ఎందుకు ఇలా జరిగిందా ఏంటా అనేది అవుతుంది తప్ప. సార్ అంటే మీకు కూడా చాలా పరిచయం ఉంది వాళ్ళతో, ఆయనతో మంచి అనుబంధం ఉంది అంటున్నారు. వాళ్ళ కుటుంబం ఎలా ఉండేది, అసలు వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, అంటే ఎప్పుడైనా ఏదైనా వివాదాలు కానీ లేకపోతే ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేశారా ఏమైనా కుటుంబ సభ్యులకు సంబంధించి? రోజుకి అంటే మాకు 35 సంవత్సరాల పరిచయం అండి. 35 సంవత్సరాల పరిచయంలో బంగారు నాయుడు ఒక వివాదాస్పద మాట్లాడడం కానీ, ఒకరితో గొడవ పడడం కానీ మేమైతే చూడలేదు, ఫ్రెండ్స్గా కానీ కుటుంబ సభ్యులుగా కానీ. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ నాకు పరిచయస్తులే, మేము చిన్నటి ఫ్రెండ్స్ కాబట్టి మేము వాళ్ళందరికీ పరిచయస్తున్నాం. ఏ రోజు కూడా ఇంట్లో వాళ్ళతో కానీ గొడవలు పడినట్టు మాకైతే ఈరోజు తెలీదు. మేము ఇక్కడికి వచ్చాక ఇప్పుడు కూడా ఎవరు కూడా ఆ మాట, ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఆ మాట మేము వినలేదన్నమాట. లాస్ట్ ఆయన మీతో ఎప్పుడు మాట్లాడారు, అంటే మాట్లాడేటప్పుడు ఆయన యాటిట్యూడ్ ఎలా ఉందంటే ఏదైనా ఒక బాధాకరంగా కానీ అట్లా ఏదైనా, అంటే ఇలాంటి ఘటన జరుగుతుందని ఏదైనా సంకేతాలు అంటే ఏదైనా బాధపడుతూ కానీ అట్లా మాట్లాడారు? మాకు నేను నాకు తెలిసి నేను మాట్లాడే ఒక 1 వారం రోజులు అవుద్ది, వారం క్రితం. అంటే ఏ రోజు కూడా మేము హాస్యాస్పదంగా మాట్లాడుకోవడం, చిన్ననాటి విషయాలు మాట్లాడుకోవడం, ఈ సరదాగా మాట్లాడుకోవడం తప్పితే కానీ ఏ రోజు నాకు ఇబ్బంది ఉంది లేకపోతే నాకు ఇలాగ ప్రాబ్లం ఉంది లేకపోతే నాకు ఇది ఉందని మా నోటీస్కి ఏ రోజు రాలేదు. తర్వాత అంటే వాళ్ళ పిల్లలు కానీ భార్య కానీ అతను కానీ అంత అన్యోన్యంగా ఉండడమే మేము చూసాం. కానీ ఈరోజు ఇక్కడ వచ్చి ఇలాంటివి వింటుంటే మాకు షాక్ అనిపిస్తుంది అనమాట. అది యాక్చువల్గా ఇది మనకి అతనితో ఏదైతే క్లోజ్ అసోసియేట్ ఆ ఫ్యామిలీతో వీళ్ళు ఉన్నారో, వెంకట్రావు గారు కానీ శ్రీనివాస్ గారు కానీ చెప్తున్న మాట, ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం నుంచి ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించిన విధంగా ఇది జరిగింది. ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరితోనే వివాదాల్లో లేరు. ఎక్కడ కుటుంబ సభ్యుల గురించి కూడా చాలా ఆనందంగా వాళ్ళు చెప్తూ ఉండేవారు. పిల్లల గురించి కూడా ఎక్కడ ఎట్లాంటి చిన్నపాటి సమస్యను కూడా మేము ఎప్పుడు వినలేదు వాళ్ళ దగ్గర నుంచి అని అంటున్నారు. ఏదైనా ఇలా జరగడం, వాళ్ళని ఇలా చూడడం అనేది మాత్రం చాలా బాధాకరం. మేమంతా కూడా అది జీర్ణించుకోలేకపోతున్నాం అనే బాధను అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా విశాఖలో ఇలాంటి ఘటన జరగడం నిజంగానే వాళ్ళందరినీ కూడా కలిచి వేస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్, అనురాధ, రాజ్ న్యూస్, వైజాగ్.